అదే వైసీపీ వాళ్ళు మహిళా నేతల్ని పట్టుకొని పచ్చి బూతులు లకారం బూతులు మాట్లాడుతున్నా వాళ్ళు ఇంకా సమర్థిస్తూ వాళ్ళ సీఎం మాజీ సీఎం గారు వాళ్ళ పార్టీ అధ్యక్షులు వైసీపీకి ఆయన ఇంకా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అసలు ఎలా సార్ వీళ్ళు సమర్థిస్తారు సరే సింపథైజర్స్ అంటారు శ్రీరెడ్డి సింపథైజర్ పోసాని కృష్ణమూర్తి మీ సింపథైజర్ బోరగడ్డ అనిల్ మీ సింపథైజర్ కత్తి మహేష్ మీ సింపథైజర్ ఆమె పేరు ఏం పేరు మొన్న అధికార పత్రిక అపాయింట్ చేశారు శ్యామల గారు మీ సింపథైజర్ వరారెడ్డి మీ సింపథైజర్ ఇట్లాంటి సింపథైజర్స్ ని మీరు ఒక టెర్రరిస్ట్ లాగా ఇతర పార్టీ నేతల్ని తిట్టడానికి ఉపయోగిస్తే వాళ్ళని మేము ఎలా వదిలిపెట్టమంటారు ఎలా వదిలిపెట్టమంటారు పవన్ కళ్యాణ్ గారు జీవితం గురించి మాట్లాడతారు ఆయన భార్య గురించి మాట్లాడతారు ఆయన బిడ్డల గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి భువనేశ్వరి గారి గురించి ప్రతి ఒక్కరి గురించి మీరు మాట్లాడతారు ప్రతి ఒక్క ఫోటో మాఫింగ్ చేస్తారు టీడీపీ అధికార ప్రతినిధులు వైసీపీలో ఉన్న వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు ఎక్కడ పేపర్ ఆర్టికల్స్ రాస్తున్నారు ఫోటోస్ మాఫింగ్ చేసి ఫేస్ మాత్రం మాది ఉంటుంది సార్ బాడీ ఎవరో వాళ్ళది ఉంటుంది సార్ ఇలాంటి ఫోటోస్ అన్ని మాఫింగ్ చేస్తుంది దీని తీవ్రత ఎలా ఉంటుంది ఒక్క నిమిషం అండి చూపిస్తున్నారు ఏంటి అది కనకరావు గారు పవన్ కళ్యాణ్ గారు 2014-19 మధ్య టీడీపీ వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని సోషల్ మీడియా వేదిక విసిరిస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టేటువంటి ప్రెస్ క్లిప్పింగ్ అండి అది ఓకే గారు ఇక్కడే లేదు మిగతా దగ్గర కూడా ఇదే ఉంది అని ఈ వికృతాలే అంటే మీరు ఏమంటున్నారు సార్ మీ పార్టీలో మీ పార్టీ సింపథైజర్ కొంచెం సాక్షిలో వచ్చింది చూడండి 23-4-2018 సాక్షి పేపర్లు వచ్చింది ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా బాధపడ్డాడు ఎట్లా ఉండే ఈనాడులో ఇదిగో చూడండి ఎట్లా టీవీ 9 ఇదిగో మాట్లాడండి ఇదిగోండి ఓకే కీర్తన గారు రెస్పాండ్ మనం అంటే మీ మీ పార్టీ హయాంలో మీ సింపథైజర్ చేసిన తప్పుని మీరు గత ప్రభుత్వంలో జరిగిన తప్పుని సమర్థించుకుంటారు 18-19 మధ్య మేడం ఇది చూసుకోండి దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ సర్ మీరు సమర్థించుకుంటున్నారా మీరు రెక్టిఫై చేసుకుంటారా నేను సమర్థించుకోవట్లేదు నేను ఇక్కడ నేను ముందే చెప్పాను ఎవరైనా సరే ఎవరు తిట్టిన తప్పే అవి ఎందుకు చూపిస్తున్నారు గమనించుకున్న పని అయితే ఈ రోజు ఆర్పీ ఉన్నాడండి ఆర్పీ ఎన్ని బూతులు తిడతాడు ఇప్పటికి తిడతా ఉంటే మరి మీ పార్టీ ఉన్నాడు కదా మీరు సమర్థించుకుంటారా ఆర్పీ అనే వ్యక్తి నేను టీడీపీ సింపథైజర్ అని చెప్పారు ఆర్పీ అనే వ్యక్తి బూతులు మాట్లాడడం లేదు అతను సర్కాస్టిక్ గా సటైరికల్ గా మాట్లాడుతున్నారు గత డిబేట్ లో నేను మీకు చెప్పి ఉన్నాను కంప్లైంట్ ఇచ్చండి మీకు అంత ఇబ్బందిగా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి మేము కంప్లైంట్ ఇచ్చినా మీ వాళ్ళు తీసుకోలేదు గత ప్రభుత్వంలో నేనే కంప్లైంట్లు ఇచ్చాను సైబర్ క్రైమ్ లో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరికి ఇచ్చాను ప్రత్యక్షంగా ఇలాంటి డిబేట్ లో కూర్చొని మీ నేషనల్ అధికార ప్రతినిధి రవీంద్ర రెడ్డి గారు నన్ను అన్నారు సార్ ఆయన మీరు బాగుంటారు హీరోయిన్ గా ట్రై చేయండి కళ్యాణ్ గారిని ఇంప్రెస్ చేయండి అన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు నేషనల్ స్పోక్స్ పర్సన్ రవీంద్ర రెడ్డి గారు సార్ ఇలాగే ఒక రవిచంద్ర రెడ్డి ఇలాగే ఒక డిబేట్ లో కూర్చొని ఉంటే మీరు కీర్తన గారు బాగున్నారు మీరు కళ్యాణ్ గారిని ఇంప్రెస్ చేయండి మీకు హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తారంటే అదే బిట్టు కళ్యాణ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇమ్మన్నారు తారదాకి వెళ్ళింది అది ఓకే ఆయన క్షమాపణ చెప్పినట్టున్నారు కదా చెప్పారు సార్ ఎప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోలేదు బట్ ఆయనలో పరివర్తన వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన తిట్టారంట ఆ అమ్మాయి సింగిల్ వర్డ్ మిమ్మల్ని అనుకుంటే మీరు ఎందుకు అమ్మాయిని టార్గెట్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన తిట్టే ఆయన పరివర్తన వచ్చింది బట్ స్టిల్ నౌ మీ వాళ్ళ పరివర్తన రాలేదు ఇప్పటికి కూడా అనిల్ ఏం మాట్లాడుతున్నారు సార్ బొరగడ అనిల్ ఏం మాట్లాడుతున్నాడు వచ్చి నేను బయటకు వచ్చిన తర్వాత 99 ప్రైమ్ 9 టీవీ 5 ఏబిఎన్ చూసుకుంటాను అంటే వీళ్ళు ఏమైనా మార్పు వస్తుందా ఉన్మాదులు సార్ వీళ్ళు మానవులు కాదు ఉన్మాదులు వీళ్ళు వైసీపీ కరుడు కట్టిన ఉన్మాదులు మీ పార్టీ బద్నాం చేయడానికి వచ్చారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఒక టెర్రరిస్ట్ గా నేర్పిస్తున్నారు వీళ్ళకి అలవాట్లు తిన్నో ఆయన మా వాళ్ళు చేసిన తప్పని అనట్లేదు సార్ ప్రేరేపించి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు మీకు అర్థమవుతుందో లేదో మహిళల్ని టార్గెట్ చేయడం చాలా చిల్లర పని సార్ ఎందుకంటే బలమైన వాయిస్ అంచడం కోసం వాంటెడ్ గా ఇది చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏమంటారు సార్ వాళ్ళు చేసిన తప్ప అంటారు రాంగ్ అంటారా ఎందుకు టార్గెట్ చేస్తారు మహిళల్ని వీళ్ళు మా కామెంట్ సెక్షన్ లో ఎందుకు వచ్చి కామెంట్లు పెట్టి పచ్చి రాతలు ఎందుకు రాస్తున్నారు మీరు మళ్ళీ అంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్ సార్ అంటున్నారు సార్ వర్మ గారు డైవర్షన్ పాలిటిక్స్ అంట లడ్డు డైవర్షన్ పాలిటిక్స్ సార్ ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ప్రపంచం మొత్తం ఉమ్మేశ్వరు చంద్రబాబు మీద నువ్వు చేసినటువంటి నీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏమైంది నువ్వు 3 సార్లు సుప్రీంకోర్టు చెప్పింది నీ స్థాయికి నుంచి ఎట్లా మాట్లాడతావు నువ్వెవరు మాట్లాడక అని చెప్పేసి అని ఇండియా టుడే చెప్పింది ఇంకా మీరు కీర్తన గారు మళ్ళీ పెద్ద పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నెయ్యి కలిసి ఉందని దాని గురించి మాట్లాడమని చెప్పండి ఓకే
పిఠాపురం టెంపుల్ లో అమ్మాయిలు నైకలతో పిఠాపురం ఒక బాలికను రేప్ చేశారు. అది ఇక్కడ పోయి చాలా కూడా చెప్పుకుంటా మీ గురించి ఇవన్నిటి తప్పుదల ప్రశ్న కోసమే ఇవన్నిటి కూడా సోషల్ మీడియాని ఒకటి మాత్రం వస్తామండి. ఎవరి మీద ఎవరు తిట్టినా సరే దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. దాని మీద అలాంటి ఎవరన్నా సోషల్ మీడియాలో సార్ అంత దౌర్భాగ్యం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక గ్రూప్ లో సార్ జస్ట్ మీరు గ్రూప్ లో నాకు పరిచయం అంటే మీ నెంబర్ యాడ్ చేస్తాడు గ్రూప్ లో, నేను పోస్ట్ పెడితే అడ్మిన్ తప్ప లేదు గ్రూప్ లో సభ్యులు మొత్తం తప్ప చెప్పండి. దీనికి మొత్తం 150 మంది గ్రూప్ లో 150 మంది నోటీసులు ఇచ్చి ఈ రోజు సైబర్ క్రైమ్ వాళ్ళు విజయవాడ పిలిపించుకొని తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి పిలిపించుకొని మొత్తం వాళ్ళ చేత స్టేట్మెంట్ తీసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుంది. వాళ్ళే ఎవరు చేశారు సార్? మీరు అన్నమాట నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒక గ్రూప్ అడ్మిన్ తప్ప గ్రూప్ మెంబర్స్ తప్ప అంటున్నారు, కానీ దాన్ని ప్రేరేపించి చేసిన సోషల్ మీడియా వింగ్ నడుపుతున్న మీ సజ్జల భార్గవ్ గారు, సజ్జల భార్గవ్ గారు తప్పు కదా? ఆయన కదా ఈ సోషల్ మీడియా నడుపుతున్నది. వాట్సాప్ గ్రూప్ లో ఒక 150-200 మంది నెంబర్లు ఉంటే నేను అడ్మిన్ గా ఒక పోస్ట్ పెట్టినప్పుడు నీకు వాయిస్ నువ్వు మీరు కూడా దాంట్లో వాట్సాప్ గ్రూప్ లో నెంబర్ అయి ఉంటే మీకు సంబంధం ఉంటుంది దాంట్లో సార్? ఆ గ్రూప్ లో ఉండకూడదు. మీరు పక్కకు రావాలి. పక్కన వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే మాట్లాడడం ఎందుకు ఉన్నారు ఆ గ్రూప్ లో? అంటే తప్పు చేసే వాళ్ళు కాదు సార్, పక్కన ఉన్న వాడు కూడా తప్పులోకి భాగస్వాములు అవుతారు. సోషల్ మీడియాలో రకరకాల గ్రూప్ లో ఉన్నప్పుడు ప్రతిరోజు చెక్ చేసుకోరా గ్రూప్ లో వచ్చేది ఎవరో పెడతా ఉంటారు. ఇప్పుడు నా దగ్గర 400 గ్రూపులు ఉన్నాయండి. 400 గ్రూపుల్లో నేను కొన్ని చెక్ చేయాల చూడను. నాకు ఇంపార్టెంట్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి దాన్ని చూసుకుంటా ఉంటాను వాట్సాప్ చేస్తే. కాదండి ఇప్పుడు కాదండి బర్రా రవీంద్ర రెడ్డి ఎవరో కాదండి కనక రావు గారు, బర్రా రవీంద్ర రెడ్డి ఎవరో మీకు తెలియదు. ఒక నిమిషం ఒకవేళ మీకు అసభ్యం పెడితే చెప్పండి ఇంట్లో మీ అబ్బాయి పోస్ట్ పెట్టడం తీసుకెళ్తున్నాము ఇదిగో నోటీస్ అని చెప్పి చెప్పండి. అర్ధరాత్రి పూట అనుమానంగా ఎవరు చెప్పకుండా ఎక్కడైతే చెప్పకుండా ఉంటే ఈ రోజు హైకోర్టు చెప్పింది కదా, మీరు అరెస్ట్ ఎలా చేశారు సార్? గతంలో మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో ఎలా అరెస్ట్ చేశారని బెదిరించారు సార్? రాత్రిపూట కదా మీరు భయపడించింది. ఆయన కనీసం జనవాణి ప్రోగ్రామ్ కూడా చేసుకోకూడదని చెప్పింది మీరు కదా? ఆయన ట్వీట్ చేశారు ఊపిరిగా తీసుకోవచ్చా లేదా నేను సముద్ర తీరానికి వెళ్ళాను ట్వీట్ చేశారు, గుర్తుకుందా మీకు? చంద్రబాబు సార్ చంద్రబాబు నాయుడు గారిని చూసొస్తే మీకేం నొప్పి సార్? మీకేం నొప్పి? ఈడీ కూడా చెప్పింది కదా దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఈడీ ఇచ్చింది కదా నిన్న కాకపోన్నా. ఈ ప్రభుత్వంలోనే కదా చంద్రబాబు నాయుడు దోషి కాబట్టి అరెస్ట్ అయ్యాడు. దాంట్లో నిరూపించి దాంట్లో ఈడీ కూడా నిరూపించింది కదా. రెండోది మీరేమన్నారు అర్ధరాత్రి అరెస్ట్ తప్పు అన్నారు, మళ్ళీ మీరే కదా చేశారు చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ మీరు చేశారు కదా, అప్పుడు తప్పని మీకు తెలియదా? స్కిల్ డెవలప్మెంట్ దాని మీద ఏదైతే దాని మీద పెద్దవాడివి. ఒక్క నిమిషం అండి కీర్త గారు, 1 మినిట్ కనకరావు గారు, 1 మినిట్ బుజ్జి గారు.